మహానుభావులు అందరికి వందనాలు ఎంతో ఎన్టీఆర్ ఈరోజు చేశారు ఈ ఈరోజు ఎన్టీఆర్ నమ్మకం గురించి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు అదేంటో చూద్దాం కాలం కలిసి రావాలన్న పదం నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే కలిసి రావాల్సింది కాలం కాదు ఎదగాలి అనే కసి మనలో ఉంటే అన్ని కాలాలు కలిసి వస్తాయి మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవటం కరెక్ట్ కాదు ప్రయత్నం చేయి ఓడిపోయినా పర్లేదు నువ్వేంటో నీకు తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత కృషి చేయాలో తెలుస్తుంది ఈ రోజు కూడా నిన్నటి రోల్ ఓవర్ కంటెస్టెంట్ అయిన నాగరాణి గారు హాట్ సీట్లో ఉన్నారు ఆవిడకి అడిగిన క్వశ్చన్ జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో వరంగల్ అర్బన్ జిల్లా పేరును వీటిలో ఏ పేరుగా మార్చనున్నట్టు ప్రకటించారు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా కాజీపేట హన్మకొండ జయశంకర్ ఓరుగల్లు అయితే ఈ క్వశ్చన్ కి కాస్త తడబడ్డ నాగరాణి మొదట జయశంకర్ అని చెప్పారు కానీ ఎన్టీఆర్ కాస్త లీడ్ అవ్వడంతో తనకున్న లైఫ్ లైన్ నుంచి ఆడియన్స్ పోల్ కి వెళ్లారు ఆడియన్స్ పోల్ లో ఎక్కువ మంది హన్మకొండ అని చెప్పడంతో ఆ క్వశ్చన్ కి ఆ ఆన్సర్ ని లాక్ చేయమన్నారు అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారు నాగరాణి నెక్స్ట్ క్వశ్చన్ గా నోర్ జహాన్ ఈ మొఘల్ చక్రవర్తుల్లో ఎవరి భార్య అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా అక్బర్ హుమాయున్ ఔరంగజేబ్ మరియు జహంగీర్ అయితే ఈ క్వశ్చన్ కి కూడా తడబడ్డ నాగరాణి తనకున్న లైఫ్ లైన్ లో నుంచి వీడియో కాల్ టు ఫ్రెండ్ ద్వారా తన ఫ్రెండ్ ని ఆన్సర్ అడగడం జరిగింది అయితే అతను కూడా చాలా డౌట్ ఫుల్ గా జహంగీర్ అని చెప్పారు అయితే నాగరాణి ఇంకా తడబడి తనకున్న లైఫ్ లైన్ లో మిగిలి ఉన్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ కూడా ఈ క్వశ్చన్ చేశారు ఫిఫ్టీ ఆప్షన్ లో రెండు ఆప్షన్స్ పోయి ఔరంగజేబ్ మరియు జహంగీర్ మాత్రమే మిగిలాయి అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా జహంగీర్ అని లాక్ చేయమన్నారు నాగరాణి అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో ఈ క్వశ్చన్ తో మూడు లక్షల ఇరవై వేల రూపాయలు గెలుచుకున్నారు నాగరాణి నెక్స్ట్ క్వశ్చన్ గా పద్నాలుగు వందల తొంభై ఏడులో వాస్కోడిగామ ఏ దేశం నుండి భారతదేశానికి ప్రయాణించారు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా ఇటలీ స్పెయిన్ పోర్చుగల్ మరియు డెన్మార్క్ అయితే ఈ క్వశ్చన్ కి ఎంతో కాన్ఫిడెంట్ గా పోర్చుగల్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు నాగరాణి ఈ క్వశ్చన్తో ఆరు లక్షల నలభై వేల రూపాయలు గెలుచుకున్నారు నాగరాణి నెక్స్ట్ క్వశ్చన్ గా రామాయణంలో సీతారాములు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు సీత మీద దాడి చేసిన రాక్షసుడు ఎవరు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్గా జఠాసురుడు విరాదుడు ప్రహస్తుడు మరియు అయితే ఈ క్వశ్చన్ కి ఎటువంటి అవగాహన లేని నాగరాణి రిస్క్ చేయకుండా క్విట్ అయ్యి ఆరు లక్షల నలభై వేల రూపాయలతో వెనుదిరిగారు నెక్స్ట్ కంటెస్టెంట్ కి ఎన్టీఆర్ అడిగిన ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఈ సేవలు అవి భారతదేశానికి అందుబాటులోకి వచ్చిన కాలక్రమంలో అమర్చండి ఆప్షన్స్ గా విమానయానం ఇంటర్నెట్ రైల్వేలు మరియు షిప్పింగ్ దీనికి కరెక్ట్ ఆర్డర్ డి షిప్పింగ్ సి రైల్వేలు ఏ విమానయానం బి ఇంటర్నెట్ ఈ ఆర్డర్ ని కరెక్ట్ గా పెట్టింది హేమ మరియు హేమలత అయితే అతి తక్కువ టైమ్ లో పెట్టింది యాదాద్రికి చెందిన హేమలత గారు హేమలత గారు యాదాద్రి నుంచి వచ్చారు ఈవిడ చేనేత రంగానికి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చారు ఈవిడ టీచర్ గా వర్క్ చేస్తున్నారు హేమలత వచ్చేటప్పుడు కూడా ఎంతో భావోద్వేగంగా హార్సెట్ రావడం జరిగింది ఎన్టీఆర్ కూడా చాలా హుందాగా ఆవి ఆహ్వానించారు హేమలత గారికి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఈ సామెతను పూర్తి చేయండి డాష్ పుడకలాగా అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా రసగుల్లాల్లో ముంజల్లో పానకంలో మరియు లడ్డూలు అయితే ఈ ఆన్సర్ని చాలా ఈజీగా పానకంలో పుడకలాగా అని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు హేమలత నెక్స్ట్ క్వశ్చన్గా సాధారణంగా వీటిలో ఏది పని చేయడానికి విద్యుత్ అవసరం లేదు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్గా మిక్చర్ గ్రైండర్ ప్రెషర్ కుక్కర్ రిఫ్రిజిరేటర్ మరియు మైక్రోవేవ్ ఓవెన్ అయితే ఈ క్వశ్చన్ కి ఎటువంటి తడబాటు లేకుండా ప్రెషర్ కుక్కర్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు హేమలత నెక్స్ట్ క్వశ్చన్ గా హిందూ పురాణాల్లో హిరణ్యాక్షుడు అనే రాక్షల్ని చంపిన విష్ణుమూర్తి అవతారం ఏది అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా వరాహ మత్స్య వామన మరియు కల్కి అయితే ఈ క్వశ్చన్ కి ఫస్ట్ మత్స్య అని ఆన్సర్ చెప్పారు అయితే ఎన్టీఆర్ కాస్త లీడ్ ఇచ్చి లైఫ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు వెంటనే హేమలత గారు తనకున్న లైఫ్ లైన్ నుంచి ఆడియన్స్ పోల్ కి వెళ్లారు ఆడియన్స్ పోల్ లో ఎక్కువ మంది వరాహ అని చెప్పడంతో ఆ ఆన్సర్ ని లాక్ చేయమన్నారు హేమలత అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు ఎన్టీఆర్ సాధారణంగా ఒక కాఫీ పొడి ప్యాకెట్ లో వీటిలో ఏ మొక్క వేరు నుండి చేసిన పొడిని కలుపుతారు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా చికోరి అల్లం పసుపు మరియు వెల్లుల్లి దీనికి కరెక్ట్ ఆన్సర్ గా చికోరి అని చెప్పారు హేమలత ఎందుకంటే ఆయుర్వేదంలో ఈవిడకి కాస్త పట్టుంది ఆయుర్వేదిక్ హెయిర్ షాంపూను కూడా ఈవిడ తయారు చేయడం జరిగింది తర్వాత క్వశ్చన్ గా వీటిలో మీటుతూ వాయించే వాయిద్యం ఏది అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా కంజీరా ఘటం మృదంగం మరియు వీణ అయితే ఈ క్వశ్చన్ కి ఎటువంటి తడబాటు లేకుండా వీణని చేతితో మీటుతామని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు హేమలత నెక్స్ట్ క్వశ్చన్ గా లో భారత్ ఏ వ్యక్తిగత క్రీడలో అత్యధిక పథకాలు సాధించింది అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్గా బాక్సింగ్ బ్యాడ్మింటన్ రెస్లింగ్ మరియు షూటింగ్ అయితే ఈ క్వశ్చన్కి కాస్త తడబడ్డ హేమలత గారు తనకున్న లైఫ్ లైన్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ ఎంచుకున్నారు అయితే రెండు ఆప్షన్స్ పోయి బ్యాడ్మింటన్ మరియు రెజ్లింగ్ మిగిలియ అయితే ఇంకా ఎందుకో సంశయించిన హేమలత తనకున్న లైఫ్ లైన్ నుంచి వీడియో కాల్ ని కూడా ఈ క్వశ్చన్కే యూజ్ చేయడం జరిగింది అయితే వీడియో కాల్ టు ఫ్రెండ్ ద్వారా తన ఫ్రెండ్ కి అడగడంతో తను రెజ్లింగ్ అని కన్ఫర్మ్ చేశారు రెజ్లింగ్ కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు ఎన్టీఆర్ వీటిలో భారతదేశపు సరికొత్త కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం ఏది అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా డామన్ లదాఖ్ అండమాన్ మరియు చండీగఢ్ అయితే ఈ క్వశ్చన్ కి లదాఖ్ అని ఆన్సర్ చెప్పారు హేమలత అయితే లదాఖ్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ గామన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కేవలం పదివేల రూపాయలు గెలుచుకుని వెనుదిరిగారు హేమలత ఇంతటితో శంఖ మూగింది ఈ రోజు ఆట ఆగింది ఎన్టీఆర్ నెక్స్ట్ వీక్కి ఆహ్వానం చెబుతూ నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ ఎవరు మీలో కోటేశ్వర్లకి స్వాగతం చెబుతూ ఈ రోజు సైన్ ఆఫ్ చేశారు థ్యాంక్ యూ